చిరార్థులయ్యో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మన కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ సార్ కూడా పింఛని ఇస్తాడట పింఛని ఒక్కటే కాదు ఆరోగ్యము అలాగే వాళ్ళకు ఆహారము తాగునీరు అన్నీ ఇస్తాడట మరి ఎవరికి ఎవరికి మూడు వేల రూపాయలు ఇవ్వబోతుండు ఎవరికి ఆదుకుంటే ఆపదత్తే ఆదుకోబోతుండు ఎవరివల్ని సంకల పెట్టుకొని ఆయన సేవ చేయబోతుండు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి అర్హతలు ఉండాలి అలాగే వాళ్లకు అరవై ఏళ్ళు నిండిన వారై ఉండాలి ఈ పింఛిని ఉందాలన్నా ఈ అర్హతలు మొత్తం రావాలన్నా కాబట్టి మొన్న లోక్సభ బడ్జెట్లో కూడా దీనికోసం కొన్ని డబ్బులు కూడా కేటాయించారు ఉట్టి మాటలు కాదు కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయరి ప్రతి గ్రూప్లలో షేర్ చేయి వీడియోకు లైకు షేరు సబ్స్క్రైబ్ చేసి పుల్లు సపోర్ట్ చేయాలి ఆ రైతు బిడ్డకు ఇసోండి మత్స్య ముంచట్లు వచ్చినప్పుడు సపడి చేస్తలేరు ఎందుకో ఏమో మరి వీడియో అయితే షేర్ చేయరు గ్రూపులల్లో నాస్ట్ కలుసుకుందాం మళ్ళా కేంద్ర ప్రభుత్వముల్లో అరవై ఏళ్ళు నిండిదాలు కొత్త వృద్ధాప్య పెంచిని నెలకు మూడు వేల రూపాయలట ఇక తొమ్మిది పత్రాలు ఉండాలన్నట అర్హతలు కూడా కావాలన్నట వాస్తవానికి ఇది పెంచి అనేది రైతులక లేకపోతే మొత్తమే భూమి జాగా లేక అట్టి ఉన్నోళ్ళక కొందరు కొందరు పట్టణాల చుట్టూ అట్టి అని అడుక్కుంటా బతుతూ ఉంటారు చూడు అటువంటి వాళ్ళక మరి ఎవరికి పించిని నిజంగా కేంద్ర ప్రభుత్వము పింఛనీ ఇస్తుందా ఇకసారి ఒకసారి చూడు రి సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం కొత్త పథకం అర్హత ప్రయోజనాలు దరఖాస్తు ప్రక్రియ తెలుసుకోండి వాస్తవానికి సీనియర్ సిటిజన్లకే కాకుండా పల్లెటూర్ల బతికే రైతులకు అలాగే నిరుపేదలకు వీళ్ళందరికీ ఇవ్వబోతుందా ఓన్లీ సీనియర్ సిటిజన్లకు ఇవ్వబోతుందా అన్నది కూడా తెలుసుకుందాం ఎందుకంటే రోజు రోజు జరుగుతున్న కథలు చూడుర్రి ఈరోజు పప్పులు ఉప్పులు రేట్లన్నీ పెరిగినాయి వాస్తవానికి కొన్ని రాష్ట్రాలల్లా జనాలు బతుకుదేరు కూడా కష్టమైపోయింది అంతంత మాత్రంగానే ఉన్నది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పది రూపాయలు ఇస్తుందో అది అందరికీ చెందాలి అన్నది నరేంద్ర మోడీ యొక్క ఆలోచన అందులో వాస్తవానికి మొత్తానికి నిరుపేదలు గరీబోలకు రూపాయి అయితే ఇవ్వాలి మరి ఇవి ఇస్తుండు ఎట్ల ఇస్తుండు ఏమేమి అర్హతలు ఉండాలి తొమ్మిది పత్రాలు ఏం పత్రాలు అనేది గీ ముచ్చల్లో తెలుసుకుందాం మరి వీడియోను ఈ పింఛిని ఉందాలి ఈ కథాకార్ఖ అంతా తెలవాలంటే లాస్ట్ వరకు చూడురి ఇగో వచ్చేసింది చూడురి ఇది పెన్షన్ సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం కొత్త పథకం అర్హత ప్రయోజనాలు దరఖాస్తు ప్రక్రియ తెలుసుకోండి వృద్ధులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధిస్తోంది వాస్తవానికి రాష్ట్రంలో కూడా వృద్ధాప్య పింఛన్ అత్తుంది కాకపోతే రాష్ట్ర పింఛన్కి ఈ మన ఒక మోడీ మోడీసారిత్య పింఛన్కి సంబంధం ఉండదు చూడరిగా ఎందుకంటే భారత్లో ఇప్పటికే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది రెండు వేల నలభై ఒకటికి నాటికి రెండు వేల నలభైఓటి నాటికి ఇరవై నాలుగు కదా ఈ సంఖ్య మరింత పెరగవచ్చని కేంద్రం భావిస్తుంది కాబట్టి సీనియర్ సిటిజన్లకు గనిష్ట ప్రయోజనాలు కల్పించాలన్నారు అందులో భాగంగా ఈ ప్రాజెక్టు గురించి వివరంగా తెలుసుకుందాం వాస్తవానికి సారు సీనియర్ సిటిజన్లకి కాకుండా పల్లెటూళ్ళలో ఉండే రైతులకు పల్లెటూళ్ళు ఉండే వృద్ధులకు అందరికీ కూడా మీరు ఈ పింఛన్ అనేది ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మొత్తం భారతదేశంలో వృద్ధుల సంఖ్య రెండు వేల నలభై నాటికి డెబ్బై శాతం వరకు పెరగవచ్చని మీరే చెప్పినప్పుడు అందులో మామూలు మామూలుగా బతికేటోళ్ళు పల్లెటూళ్ళలో ఎక్కువ ఉంటారు కాబట్టి దాని మీద ఫోకస్ చేసి ఈ యొక్క ఏదైతే పథకాన్ని మీరు అమలు చేస్తున్నారో ఈ స్కీమ్లో రైతులకు అలాగే విలేజ్లో ఉండే వృద్ధులకు అందరికీ వృద్ధాప్యపించిన కేంద్ర ప్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం వాస్తవానికి ఎవరెవరికి ఇవ్వాలి ఎట్టెట్లు ఇవ్వాలి అన్నది కూడా ఇగో తల్లిదండ్రులను చూసుకోకపోవడము తల్లిదండ్రులను చూసుకోవడం పిల్ల బాధ్యత కానీ ప్రస్తుతం చాలామంది తమ వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు అలాంటి సమయంలో వారు నివాస హాయంగా భావిస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ సిటిజన్లకు మెరుగైన ఆరోగ్య మరియు సామాజిక మరియు ఆర్థిక భద్రత అందించడానికి కేంద్ర ప్రభుత్వము అటోలీని యోజన పథకం కింద ప్రారంభించింది ఈ పథకం ద్వారా వృద్ధుల వృద్ధులకు కేంద్రం అందుకు ఆదుకుంటుంది ఇది వారికి ఆరోగ్య సేవలే కాకుండా అన్నీ అందిస్తుంది అంటే ఒక ఆరోగ్యమే కాదు వాళ్ళ మంచి చెడు అన్నీ చూసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోంది ఎవరైతే వృద్ధాశ్రమాలలో ఉంటున్నారో వాళ్ళను పిల్లలు పట్టించుకుంటలేరో వాళ్ళందరి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోంది కాబట్టి ఎవరైనా వృద్ధాప్య సమయంలో ఆ అనాథాశ్రమంలో కానీ రోడ్ల పండు కానీ ఎక్కడన్నా బతుకుతున్న వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు ఏమేం చేయబోతుంది ఎంత ఏజీకి ఇయ్యబోతుంది చూద్దాం ఇగో దేశంలో అరవై ఏళ్ళకు పైబడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం అటాల్ యోజన పథకాన్ని ప్రారంభించింది ఇది ప్రజా సంక్షేమ పథకం దీని కింద సీనియర్ సిటిజన్లు ఆహారము ఆరోగ్య సేవలు వినోద సేవలు సామాజిక సేవలు అందిస్తారు దీంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందజేస్తారు వృద్ధుల కోసం అటాల్ వ్యో ఆయుధ్య యోజన కోసం రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయింపు కూడిన కేంద్ర ఆర్థిక మంత్రి అయితే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు మంగళవారం అదే మన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిరు కదా కేంద్ర బడ్జెట్ను సమర్పించారు దేశంలోని వృద్ధులకు వైద్య సదుపాయాలు అందించడమే కాకుండా వృద్ధ సమయాలలో చేయడానికి ఆయోశ్రీ యోజన కింద వృద్ధులకు అద్దాలు యాక్సిటీ వీటిని సహాయం కూడా వంటి పరికరాలను అందించడానికి మొత్తం వినియోగిస్తారు మొత్తానికి అయితే అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఈ అటాల్ యోజన పథకం కింద వాళ్ళకు నెలకు మూడు వేల రూపాయలు కాకుండా వైద్యము ఆరోగ్యము అలాగే వాళ్ళకు వెసులుబాటే అంటే ఏదైనా మంచి కోసము వాళ్ళని ఎక్కడన్నా సేఫ్గా ఉంచే కూడా కార్యక్రమం చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మనకు ఆల్రెడీ కూడా కేంద్ర బడ్జెట్లో కూడా రెండు వందల డెబ్భై తొమ్మిది కోట్లు కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలోని ఉన్న వృద్ధులకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు చూద్దాం అటాల్ వయో అభ్యుద్ధ యోజన ప్రయోజనాలు దేశంలోని సీనియర్ సిటిజన్లకు సహాయం చేయడానికి ఆర్థిక మంత్రి నిర్మలా నిర్మలా సీతారాం అటాల్ వ్యో అభ్యుద్ధ యోజన ప్రారంభించారు ఈ పథకం ద్వారా భారతీయ సీనియర్ సిటిజన్లందరికీ ఆహారము నీరు ఆరోగ్యము వినోదము సురక్షణ మొదలైన ప్రాథమిక అవసరాలు అందించబడతాయి ఈ పథకం కింద దేశంలోని అన్ని రాష్ట్రాల వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తారు వృద్ధులకు చికిత్స కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో సురక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు పథకం నిర్వహణకు జాతీయ హెల్ప్ లైను ఏర్పాటు చేస్తారు జాతీయ హెల్ప్ లైన్ అంటే ఎవరైతే వీళ్ళు అంటే ఒక ఎగ్జాంపుల్గా వృద్ధాశ్రమాలల్లో ఉండేటోళ్ళు ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్లకు ఈ జాతీయ హెల్ప్ లైన్ అంటే మనకు కదా వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైట్ నుంచి చూడు అసౌంటిది ఉంటుంది అన్నట్టు ఆ నంబర్ కొట్టగానే వృద్ధాశ్రమాలలో ఉన్న వాళ్ళని హాస్పిటల్కు ఒకవేళ ఆడికే వెళ్ళి సేవ చేయడము మరీ సీరియస్గా ఉంటే హాస్పిటల్ మీ వృద్ధుల కోసం ఏదైతే హాస్పిటల్ కేటాయిస్తారో అక్కడికి వెళ్ళి సేవ చేయడము గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది దాని మీద కేంద్రం మరి అంటే మరి స్పష్టంగా మనకు వివరించింది ఒకటేంది ఆహారము నీరు ఆరోగ్యము వినోదము సురక్షణ మొదలైన వంటి ఐదారు చెప్పింది కదా అది కూడా కాకుండా ఆర్థిక ఇబ్బందికి కూడా ఏర్పాటు లేకుండా నెలకు మూడు వేల చొప్పున ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వము ఇంకోటి అటల్ వయో అభ్యుద్ధ యోజన ప్రయోజనాలు పొందేందుకు అర్హత ఏమేమి అర్హత ఉండాలా అటల్ వయో అభ్యుద యోజన కింద దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి పెంచినీళ్ళు వయసు అరవై సంవత్సరాలు పైబడి ఉండాలి పిల్లలు లేని నిరుపేద వృద్ధులు ఇంటి నుండి బహిష్కరించబడిన పిల్లలున్న సీనియర్ సిటిజన్లు ఈ పథకానికి అర్హులు అర్థమైంది కదా మన పల్లెటూళ్ళల్లో కూడా పిల్లలు లేని వాళ్ళు వాళ్ళన్న వాళ్ళు వీళ్ళు ఉంటే అరవై నిండితే వాళ్ళకు కూడా ఈ పథకం వర్ధిస్తుంది సీనియర్ సిటిజన్లు అంటే మనోళ్ళు కూడా వస్తారు దాని కిందకి చదువుకొని మనం తల్లిదండ్రులు అవుతారు అని వెళ్ళగొడతాం చూడు వాళ్ళు కూడా ఈ పథకంలోకి వస్తారు అయితే వీళ్ళు అరుగులు ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు వృద్ధ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇది అర్హత ప్రయోజనాలు పొందేందుకు ఉండాలి అయితే నెక్స్ట్ ఏంది అంటే మనకు కావలసిన పత్రాలు మన దగ్గర ఏమేమి ఉండాలా వాస్తవానికి నేను పలానా కుల మనిషిని యో ఇది నా పరిస్థితి ఈ రకంగా ఇంటి నుంచి నేను బయటకు రావడం జరిగింది అనే ఒక చిన్న వివరణ అనేది ప్రభుత్వానికి ఇవ్వాలా ఇది ఒకసారి పూర్తిగా చూడరి అటాల్ వయో అభ్యుద్ధ యోజన కోసం అవసరమైన పత్రాలు ఈ పథకానికి అవసరమైన పత్రాలు ఆదాయ ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు ఆధమిక చిరునామా రుజువు ఆరోగ్యానికి సంబంధించిన సమాచారము అంటే మనకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు ఉంటాయి కదా మనం ఈ దాఖలనుకు ఆ దాఖలను తిన్న రిపోర్ట్లు ఉంటాయి కదా గవ్వన్నట్టుగా ఇక ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకాన్ని ఇటీవలే ప్రకటించినందున ప్రస్తుతం ప్రత్యేక ఫోల్డర్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఈ ఫోల్డర్ త్వరలోనే పనిచేయనున్నది మీరు వచ్చిన తర్వాత దానికోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇట్టి తప్ప దరఖాస్తు చేయడానికి వేరే మార్గం లేదు ముఖ్యమైన మరి కొంతమంది అప్డేట్ సమాచారం కోసం మా వెబ్సైట్ను సంప్రదించండి ఏంది అంటే మనకు ఈ వెబ్సైట్ సంప్రదించాలంటే మనతోటి కాని పని కానీ ఇప్పుడు ఇంకా కొంత దీని మీద అప్డేట్ సమాచారం కోసం జరుగుతుంది కాబట్టి త్వరలోనే వీళ్ళు ఆన్లైన్లో వెబ్సైట్ అనేది చాలు చేస్తారు దాంట్లో మనం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్నాక అయిన ప్రతి ఒక్కరికి న్యాయం సూచి కదా ఈ యొక్క పథకంని వినియోగించుకుంటే ఎవలైనా మన తల్లిదండ్రులు కానీ పిల్లలు లేని వృద్ధులు కానీ వాళ్లకు ఈ పథకం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుంది ఈరోజు నాకు పిల్లలు లేరు అయ్యో నేను నేనేమైపోతున్నానే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆగం కావాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ సారు పెట్టిన ఈ పథకము అందరూ నా తల్లులే కొడుకులు ఒకవేళ కొడుకులు బిడ్డలు అందరు ఉండి కూడా తల్లు ఆగం చేస్తే నేను చీరదిస్తా ఈ పథకాన్ని చాలు చేసింది కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పినట్టుగా ఈ వీడియోలో కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాబట్టి మీరెవరు మిస్గా కురి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చెప్పుకునేది ఏంటంటే త్వరలోనే వెబ్సైట్ చాలవుతుంది చాలైన తర్వాత కూడా ఒక వీడియో చేస్తాను మీరు వెంటనే అప్పుడు మీకు కావాల్సి ఉంటే మీరు కూడా క్లిక్ చేసుకోవచ్చు మళ్ళా మన దగ్గర ఉద్రాశ్రమాలు అటువంటివి ఉంటే కూడా వాళ్ళకు కూడా ఆల్రెడీ పత్రాలు కానీ అవి ఇవి అన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళని నరుచుకున్నా ముచ్చట చెప్తారు అర్థమైంది కదా ఒక్క కొన్ని రోజులు వెయిట్ చేయరు ఒక వారం పై రోజులు అవుతున్న ఎగ్జాంపుల్గా ఏది చెప్పలేం కానీ కాకపోతే వెబ్సైట్ కూడా చాలే ఉంది దాంట్లో కూడా చూసుకోవాలని చూసుకోవచ్చు వీడియో అర్థమైంది కదా జై తెలంగాణ జై తెలుగు ప్రజలారా